ఏంటి, దీనిలో యొక్క రాజకీయ నాయకులు తీసుకురావటం ఏంటి, వారిని కూడా వారి యొక్క అంటే రాజకీయ మనుగడ లేకుండా మీరు అభూత కల్పనలతో వారి యొక్క కుటుంబాలను వారి యొక్క రాజకీయ వ్యవస్థను నాశనం చేయాలని ఒక ఆలోచనే తప్ప ఇంతకన్నా ఏముందని అడుగుతా ఉన్నాం. దీంట్లో తప్పు ఎక్కడుందని అడుగుతా ఉన్నాం. తప్పుంటే ఆ అధికారులు ఇచ్చేటువంటి ఫిర్యాదులు పట్టించుకోకపోతే, వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోతే, అకౌంటబిలిటీ చూపించకపోతే మీరేదన్నా మాట్లాడచ్చు, చేయొచ్చు చేయొచ్చు. ఏది ఎలా చేయాలో ఒక సిస్టమ్ ప్రకారం కంప్లైంట్ని తీసుకుని ముందుకెళ్తే దానిని కూడా చిలవల పలవలగా రాసి మీరు ఎల్లో మీడియాలో రాయించి మీరు కథనాలను చేయించి మా రాజకీయ నాయకుల మీద కక్ష చేస్తూ ఉంటే న్యాయం ఎక్కడుందని అడుగుతా ఉన్నా. ఎవరిచ్చిన ఫిర్యాదు? ఒక పోలీస్ స్టేషన్కి వైసీపీ ఇచ్చిందా, టీడీపీ ఇచ్చిందా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, నాగార్జున ఇచ్చారా, కాదు. ఎవరు ఫిర్యాదు ఇస్తే దాన్ని తీసుకొని రిజిస్టర్ చేయాలి. ఆనాడే అవ్వచ్చు కదా, మేము ఇచ్చిన ఫిర్యాదు తీసుకోలేదు, మాకు అన్యాయం జరిగిందని ఏమైపోయారని అడుగుతా ఉన్నాం. ఇచ్చిన ఫిర్యాదు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ కడితే ఇంకంతకన్నా ఏం కావాలని అడుగుతా ఉన్నా. ఇదేనా న్యాయం ధర్మం రాష్ట్రంలో? ఈ కక్షల కార్పణ్యాలకి తార్కాణకు నిల విలయతాటం చేసిన తీరుకి ఇది నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా. ఒకటండి, ఆ వాళ్ళ మీద ఏముందని ఎందుకు నోటీసులు ఇచ్చింది అంటే ఎఫ్ఐఆర్ కట్టలేదనా, లేకపోతే ఏం జరిగిందని? ఎఫ్ఐఆర్ ఆ అధికారులు కట్టి ఎంక్వైరీ నవ్వు కేసు ఉంది, ఎవరు బాధ్యులో, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరు కేసు పెట్టారో, ఎవరు ఎక్కడ ఉన్నారో అనేది పూర్తిగా అందరికీ తెలుసు. దాన్ని ఇప్పుడు వెలికి తీసి ఏదో కొండందోవి ఎలుకును పట్టినట్టు చేయటం అనేది ఎటుపోతుందో చూద్దాం. మా ప్రభుత్వంలో క్లోజ్గా ఎవరు మూవ్ అవటానికి అవకాశమే లేదు. క్లోజ్గాను వ్యతిరేకంగా చట్ట ప్రకారం ఏం చేయాలో, ఏ ఉద్యోగం ఎవరు చేయాలో, ఎలా చేయాలనే చేశాం. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు కక్షలు, కార్పణ్యాలు, నావాడు నీవాడు, పడనివాడు పడేవాడు, నావాడు కాదు, వాడి మీద చర్య తీసుకోవాలా, దానిలో భాగం ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవి ఈ వ్యవస్థ ప్రతి ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరుగుతూ ఉన్నది. దానికి ఎప్పటికైనా సరే దానికి న్యాయం అనేది ముందుకు రావటం తప్పదు, కానీ ఎప్పుడు ఉపశమనంగా ఇది జరగటం తప్ప వ్యవస్థలన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ దిశకెళ్తా ఉందో తప్పకుండా న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఏమండి, వ్యవస్థలో మా పాలనలో సరిగా వెళ్ళలేదని ప్రజలు